ANN News. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ రాష్టం కంటే అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని అన్నారు. ఇప్పుడు జగన్ పాలన దేశవ్యాప్తంగా చర్చించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. వల్లభనేని వంశీ టీవీల్లో మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా దారుణంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లుగా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు. ప్రజలను పరిపాలన చేయడానికే తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను తిట్టడానికే అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అడుగుతున్నాం. సచేత కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడదాం. ఎంతవరకు సమంజసం? మీకు ప్రజలు అధికారం ఇచ్చిన ప్రజలు పని చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే కార్యక్రమం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడుగా ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కేవలం తెలుగుదేశం పార్టీ పైన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద నానా మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే మేము హర్షిస్తాం, కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రౌడీల్లా సత్యాత్తు మీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. టీవీల్లో ప్రజలు అసహించుకునే పరిస్థితికి మీరు వచ్చారు. రేపు పొద్దున గ్రామాల్లో తిరిగితే కూడా ప్రజలే తిరగబడి మీ మీద దాడి చేసే పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి మీరు లేనిపోని ప్రలోభాలు మీరు కొంతమంది నాయకులను మీరు తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు, తెలుగుదేశం పార్టీ ప్రజల అవసరాల కోసం ఆకాంక్షల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రజలే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటారు, నాయకులు కాదు. నాయకులు పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినా కూడా కార్యకర్తలు నిరంతరం కష్టపడి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీద ఎన్ని దాడులు చేసినా కూడా ఎక్కడా ఒక కార్యకర్త కూడా చెప్పు చదవలేదు. కొంతమంది నాయకులు స్వార్థంతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినా కూడా కార్యకర్తలు చెక్కు చెదలేదు. రేపు రాబోయే రోజుల్లో తెలుగు కార్యకర్తలే కష్టపడి నాయకులను తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసే కార్యక్రమం చేయబోతున్నారు. కాబట్టి మీరు తప్పులు చేస్తే ఆ తప్పులకు వడ్డీతో మేము మీరు ప్రతిఫలం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వెంకటగిరి వెళ్లే దారిలో కామాక్షి నగర్ తిప్పవరపాడు వద్ద రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. కామాక్షి నగర్ వద్ద గుంతలు ఎక్కువగా ఉండడంతో 8 మందికి పైగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గూడూరు చుట్టుపక్కల గ్రామాలు ఎటు వెళ్లాలన్నా ఇదే రోడ్డు నుంచి పోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. కామాక్షి నగర్ తిప్పవరపాడు రహదారి దారుణంగా మారడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మాది తమ్మలి, మాకు రోడ్లు అసలు బాగా కామాట్లాడు. తిరుమూరు దగ్గర రోడ్లు నాకు కావాలి. నమస్తే సార్, మాది గూడూరు మండలం చిన్నూరు గ్రామం. మాది మా ఊరికి కావాలంటే ఇక్కడ కామాక్షి చిన్న గ్రామం దాటుకుని కావాలి సార్. అక్కడ ఈ మధ్య వర్షాలు పడినప్పటి నుంచి రోడ్డు సక్రమం కాదు, అందువల్ల ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన వెంటనే అధికారులు ప్రజల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఎంతసేపు ఇక్కడ చెన్నూరు నుంచి ఇక్కడికి రావాల్సి 10 నిమిషాలు పట్టేదంటే ఆ రోడ్డు కావాలంటే 10 నిమిషాలు పడుతుంది. కాబట్టి దీని మీద అధికారులు వెంటనే చర్య తీసుకోవచ్చు. మెదక్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పురపాలక సంఘం పరిధిలోని పనిచేసే కార్మికులకు ఇతర సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం పనులు నిర్వహించే కార్మికులు దుమ్ము ధూళి వల్ల పలు అనారోగ్యాలకి గురవుతున్నారని, అందుకే ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని అన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారికి డాక్టర్ సలహా ప్రకారం వైద్యం మందులు అందిస్తామని తెలిపారు. ఒకళ్ళిద్దరు ఆడు ఉండరు గూగుల్
మున్సిపల్ కమిషనర్ గారి కోరిక మేరకు మనం మెదక్లోని పారిశుద్ధ కార్మికులందరికీ ఇక్కడ ఆరోగ్య పరీక్షలు మరియు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఇందులో అందరికీ షుగరు, బీపీ, తెమడ పరీక్షలు, ఇతర ఏమైనా శ్వాసకోశ వ్యాధులు సంబంధించి ఏదైనా ఉంటే పరీక్ష చేయడం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి చాలా, జ్వరాలు, ఇంకా మామూలుగా ఒళ్ళు నొప్పులు అని ఉంటాయి అందరికీ ఇప్పుడు ఈ సీజన్లో. కాబట్టి వాళ్ళందరికీ, పారిశుద్ధ కార్మికులందరికీ ఈరోజు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఏంటంటే మన పారిశుద్ధ్యము, మన ఆరోగ్యం గురించి వాళ్ళు తపన పడుతుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ముందుంటే మనను ఆరోగ్యంగా ఉంచగలుగుతారనే సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. ఈరోజు మన మెదక్ పట్టణం పురపాలక సంఘం పరిధిలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు మరియు ఇతర విభాగంలో చేసే ఉద్యోగస్తులందరికీ కూడా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతున్నది మన టౌన్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ గారిచే. ఎందుకంటే మన పారిశుద్ధ కార్మికులు నిత్యం ప్రతి ఉదయం అదేవిధంగా రాత్రి వేళల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తూ దుమ్ము ధూళితోని, లంగ్స్ ఎఫెక్ట్తోని టీబీ మరియు న్యూమోనియా, యాస్తమా లాంటి వ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ మున్సిపల్ కార్యాలయంలో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల టెస్టులు చేయడానికి కూడా సిబ్బంది, సూపర్వైజర్స్, తర్వాత ఏఎన్ఎంస్ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంటు, ఈ ల్యాబ్ పంపించిన ట్రీట్మెంట్ను ఒక 1 వీక్ లోపల రిపోర్ట్ రాగానే వాళ్ళకు ట్రీట్మెంటు కోర్స్ ఎంత ఉందో 1 ఇయర్ 6 మంత్స్ ఆ కోర్స్ టాబ్లెట్స్తోని అదేవిధంగా చేయబడుతుంది. అదే రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా టాబ్లెట్స్ కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మెదక్ జిల్లా రాజుపల్లి గ్రామ పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మరుగుదొడ్లను, టాయిలెట్లను తప్పనిసరిగా వాడాలని, బహిరంగ మల విసర్జన చేయవద్దని విద్యార్థులకు సూచించారు. మన రాష్టంలో 80% మరుగుదొడ్లు నిర్మించారని, ఇంకా 20% కూడా తొందరగానే నిర్మించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఎంపీపీ జయరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రేమలత, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ అంజలి తెలియజేస్తా ఉన్నాం. గ్రామ ప్రథమ పౌరురాలు ప్రేమలత ప్రకాష్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. తల విసర్జనను సక్రమంగా నిర్వహించుకోవడాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక ఆరోగ్య కంఫర్ట్ వాళ్ళు ఇవ్వడమే కాదు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే మనము పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే, టాయిలెట్స్ సరిగా లేకపోతే, వాటర్ ఫెసిలిటీస్, మంచి మంచినీళ్ళ వ్యవస్థ లేకపోతే అనారోగ్యం పాలైతాం. అనారోగ్యం పాలైనమంటే మనం సంపాదించింది కానీ మన అభివృద్ధి అంతా కూడా హాస్పిటల్లో పాలైతుంది. మన అమ్మ నాన్న కూడా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. పైసలు సంపాదించి కష్టపడి సంపాదించుకున్న పైసలు భూమిలో పొలం పనులు చేసి కావచ్చు, వేరే పనులు చేసుకొని కావచ్చు, ఉద్యోగాలు చేసి కావచ్చు, తీసుకొచ్చిన సంపాదనను అనారోగ్యానికి హాస్పిటల్లో పెడితే లాభమే ఉంటుంది. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మీరు ఇందాక అవి పట్టుకున్నారు, అందరూ కూడా ప్లేకార్డ్స్ పట్టుకున్నారు. ఏమని పట్టుకున్నారు? పరిసరాలను పరిశుభ్రంగా పెట్టాలి. పరిసరాలు అంటే ఏంది? 6వ తరగతి అబ్బాయిలు అడిగిన పరిసరాలు లేదు, పరిసరాలు అంటే స్కూల్ అన్నారు. పరిసరాలు అంటే మనం ఉండే స్కూల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, మన ఊరు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా శుభ్రంగా పెట్టుకోవడం అన్నది. దాంట్లో ఏముంటాయి? డ్రైనేజ్ సిస్టాన్ని మంచిగా పెట్టుకోవడం, మంచినీళ్ళ వ్యవస్థ బాగుండడం, టాయిలెట్స్ బాగుండడం. టాయిలెట్స్ అనేది ఇప్పటికి మళ్ళీ 10 మందో 15 మందో చేతులు ఎత్తారు మా దగ్గర లేవని వెంటనే సర్పంచ్ గారు చెప్తా ఉన్నాను. మా సర్పంచ్ ఎలక్షన్ అమ్మ ఉంది వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళ వెంటనే వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా కూడా అవి తొందరగా మంజూరు చేసి అవసరమైతే వాళ్ళని కొంచెం సాయం చేయి, నువ్వే సాయం చేసి 100% ఒక 15 మంది కూడా మిగలకుండా ఆ బాత్రూమ్ కట్టుకునే విధంగా కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి నేను సర్పంచ్ గారిని కోరుతా ఉన్నాను. అన్ని గ్రామాల్లో కూడా పోయినప్పుడు నేను కలెక్టర్ గారు అదేవిధంగా డిపిఓ కావచ్చు, డిఆర్డీఏ పీడియో వేరే పని చెప్తలేం, వేరే ముచ్చట తర్వాత చెప్తున్నాం. 30 డేస్ ప్రోగ్రామ్ నిజంగా చెప్తున్నా, భారతదేశంలో
జనగామ జిల్లా తరిగొప్పల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ వీరేందర్ మాట్లాడుతూ గ్రామంలో బహిరంగ మల విసర్జన చేయకూడదని గ్రామస్తులకు సూచించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకుని పరిశుభ్రంగా వాడుకోవాలని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన స్వచ్ఛ భారత్ సమాజాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అమరేందర్, వార్డు సభ్యులు, స్కూల్ పిల్లలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమ్మేళనం నిర్వహించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. దీని మూలంగా నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉందన్నారు. ఈ మేళలో సుమారు 2,000 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. పాఠాలని అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సామర్థ్యాలన్నీ మీరు ఒకసారి భయపడకూడదు. కండక్ట్ చేసినప్పుడు మీకు తెలిసిన అబద్ధాలు అంటే తెలియనిగా వాళ్ళ కృషికి తోడ్పాటుగా కృషి చేశారు. అదే సందర్భంలో కూడా ఈ మెసేజ్ ని అందరికీ అందజేశారు. ఈ జాబ్ ఎలా సక్సెస్ కు మీరు నేను ఈ సందర్భంగా మీ ఫ్యామిలీ మెంబర్గా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సమ్ ఫ్యూ థింగ్స్. నాట్ యాజ్ యువర్ ఎమ్మెల్యే, నాట్ యాజ్ ఎ మినిస్టర్, మీ కుటుంబ సభ్యుడిగా నా యొక్క స్వీయ అనుభవం మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక 4 ముక్కలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కొద్దిగా నిశ్శబ్దంగా, బాబు బంజేరాలు ఈడ కూడా పబ్జి గేమ్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు, టిక్ టాక్లు ఈడ కూడా ఉన్నాయిగా, ఆ ఫోన్లు బంద్ చేయించారు. ఒకటే ఒక రిక్వెస్ట్ నాతో, మీ అందరితో కూడా, జీవితంలో ఏదన్నా సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరాలంటే క్రమ పద్ధతిలో మనం ఎఫర్ట్ అనేది ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు, సాధించలేదంటూ ఏమీ లేదు. ఉద్యోగం చిన్నదా పెద్దదా, ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా, చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా, పనిచేసే కంపెనీ పెద్దదా చిన్నదా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. హౌ సీరియస్ యూఆర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు పనిని బట్టి మనకి గౌరవం రాదు, నీ యొక్క పనితనాన్ని బట్టి గౌరవం వస్తుంది. జనరల్గా మనం ఏం ఫీల్ అవుతామంటే, మనకు వీళ్ళు చెప్పే ఉద్యోగాల్లో సేల్స్ మ్యాన్ అంటారు, ఏ సేల్స్ మ్యాన్ ఎందురా అని ఓడో అంటాడు మనం. ఇట్ ఈస్ నాట్ ఫైనల్. మీరు మీ జీవితంలో ఒక మెట్టు ఎక్కుతున్నారు. నేను చాలామందిని గమనించి గుర్తించి నా అనుభవంలో చూసినటువంటిది, ఎవరైతే ఇంటి నుంచి ఒక అడుగు బయట పెడతాడో వాడు తప్పకుండా పైకి వస్తాడు. నువ్వు నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని వదలను అంటే నువ్వు మాత్రం పైకి రావు. ఇట్స్ టఫ్. అసలు మనిషికి కష్టం ఎప్పుడు తెలుస్తుంది, జీవితంలో పెయిన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు పోతేనే తెలుస్తుంది. మనం చదివిన డిగ్రీలు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, బీటెక్ ఉండొచ్చు, ఫార్మసీ ఉండొచ్చు, రెగ్యులర్ గ్రాడ్యుయేట్స్, బీఏ, బీకామ్, బీఎస్సి, బీజెడ్సి చదివినాం మనం. దాంతో ఇప్పటికిప్పుడు ఏం ఉద్యోగాలు రావు. 2 లక్షలు డబ్బు అనేది సంపాదిస్తుంటే అది మనిషికి ఇంకా సంపాదించాలని ప్రేమ కలిగిస్తుంది. ఎప్పుడైతే డబ్బు మీ చేతికి వస్తుందో ఇంకా కష్టపడాలనేటువంటి తపన మీలో వస్తుంది. కానీ అన్లెస్ ఆ ఫస్ట్ బ్రేకే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ద ఫస్ట్ బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఆ బ్రేక్ మీరు అనుకున్న పెద్దది ముందే రాదు. ఆ పెద్దది వచ్చేదాకా ఇంట్లోనే ఉంటా అంటే ఆ పెద్దది వస్తుందో రాదో కానీ ఉన్నది పోతుంది. ఆ పెద్దది వచ్చేదానికి మరి అంత కష్టపడి చదువుతామా అంటే మరి ఆ సీరియస్నెస్ ఎంతమందిలో ఉంది? ఈ రోజుల్లో ప్రతి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళైతే ఇక్కడ బహుశా ఎవరన్నా ఉంటే ఇట్ ఈజ్ ఎక్సెప్షనల్. అది ఒక మనకేమంటామంటే ఒక దీనిలాగా తయారైపోయింది. టీవీ అనేది ఒక పెద్ద దయ్యం అయితే సెల్ ఫోన్ అనేది ఒక చిన్న దయ్యం. ఆ రెండు మన యొక్క సమయాన్ని బాగా వృధా చేస్తున్నాయి. టుడే ఈ జాబ్ మేళాను రెండు పార్ట్స్ చేసినాం మేము. నార్మల్ జాబ్ మేళాలో మేము మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లో ఈ జాబ్ మేళాలో పార్ట్ టూ పెట్టుకున్నాం. ఒకటి పార్ట్ వన్ ఏమో స్పాట్ సెలెక్షన్, ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ కానీ జాబ్లో జాయిన్ కానీ. పార్ట్ టూ మీ అందరి బయోడేటాల ఆధారంగా ఎవరెవరికి ఏ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక 20 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని మనం ఐడెంటిఫై చేసినాం. ఒక రూపాయి మీరు కట్టద్దు, భోజనం పెడతాం, ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికేట్ ఇస్తాం, 100% ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం. ఎవరన్నా ఈరోజు ఇక్కడ సెలెక్ట్ కాకపోతే రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ సెలెక్ట్ కానటువంటి వాళ్ళను మళ్ళీ మిమ్మల్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఒకరోజు మళ్ళీ ఇట్లే మీ అందరికీ మెసేజ్ ఇచ్చి మిమ్మల్ని పిలుచుకొని NAC అని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని హైదరాబాద్లో ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. అట్లాంటి ఒక 20 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఏ ఇన్స్టిట్యూట్స్ చూట్ అయితే, ఎవరెవరికి ఏ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాలకు సంబంధించి ఇక్కడ ఓరియంటేషన్ క్లాసెస్ అవుతుంది. ఇక్కడ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని పిలుస్తాం. ఆ సబ్జెక్ట్ మీద ఇష్టమున్న వాళ్ళని ఇక్కడ పిలిచి మీకు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసి దాంట్లో అన్ని విషయాలు కూడా మీకు వివరించి ఇది ఈ ట్రైనింగ్ ఇక్కడ ఉంటుంది, ఈ ట్రైనింగ్ ద్వారా ఈ జాబ్ దొరుకుతుంది, ఈ ట్రైనింగ్ ఇంత శాలరీ ఉంటుంది, ఈ ట్రైనింగ్ ఇన్ని నెలల పాటు ఉంటుంది, ఈ ట్రైనింగ్ ద్వారా భవిష్యత్తు ఇలా ఉంటుంది అని మీకు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చి ఆ ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళను ఆ ట్రేడ్లో పంపించి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత 100% ప్లేస్మెంట్ కూడా ఇప్పించే ప్రోగ్రామ్ కూడా ఉంది. ట్రైనింగ్ పేరు మీద మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కానీ, ఫీజు కట్టడం కానీ, అకామిడేషన్ కానీ, భోజనం కానీ, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ అండ్ ద కన్సర్న్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో అట్లా ఇది టూ పార్ట్స్. ఇవాళ సెలెక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ కొట్టి మీరు ఎంటర్ చేసుకొని అక్కడ నుంచి అటెండ్ అయిపోతేనే మా లిస్ట్లో మీరు ఉంటారు. అటెండ్ కాకుండానే మీరు వెళ్ళిపోయిందనుకో యూ విల్ నాట్ బీ ఇన్ అవర్ లిస్ట్, దెన్ యూ విల్ బి మిస్సింగ్ ద ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి నచ్చితే వెంటనే జాయిన్ కండి, మీకు ఆఫర్ లెటర్ వస్తే జాయిన్ కండి, రాకుంటే కూడా మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ లీవింగ్ యూ. మీరు ప్లేస్ అయ్యేదాకా మిమ్మల్ని పర్స్యూ చేస్తూనే ఉంటాం మేము, త్రూ యువర్ ఫోన్ నంబర్స్, త్రూ యువర్ ఈమెయిల్ ఐడి, సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒక టీమ్ ఏర్పాటు చేసినాం, ఆ టీం మిమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏం ట్రైనింగ్ తీసుకుంటారు, మీకు ఇంకా ఏం కావాలి, మీ ఏం ఆలోచనలో ఉన్నారు, ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని మిమ్మల్ని కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఈ మానిటరింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాం. కొద్దిగా కష్టపడితే ఏమైందంటే యూ గెట్ ఎక్స్పోజ్డ్, సమాజం ఏందో మీకు అర్థమవుతుంది. మన ఊర్లో ఉంటే బాయిలో కప్పలెక్కుంటాం మనం, ప్రపంచం మనకు అర్థం కాదు. ప్రపంచం అర్థం కావాలంటే అడుగు బయట పెట్టాల్సిందే. అది ఉద్యోగం చిన్నదా పెద్దదా అనేది సెకండరీ, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా అవకాశాలు మనను వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. కష్టం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. జీవితంలో పైకి ఎవరొచ్చినా కష్టపడకుండా ఎవ్వడు పైకి రాడు. ఏదో మనం కోట్ల మందిలో 10 కోట్ల మందిలో ఎవడో ఒకడు వస్తే వాడిని ఒక్కరిని చూసి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు మీరు చూడండి, ఒక టాటా కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఒక బిర్లా కావచ్చు, ఏదో ఒకనాడు వాడు మనలాగా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడే. పుట్టగానే ఎవడు ఐశ్వర్యవంతుడు ఉండడు, కానీ కష్టపడ్డవాడు ఆ కష్టంలో డబ్బు సంపాదనలోనే తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎస్, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చాను, నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే అందులో ఆనందం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఒకటి తప్పకుండా అటెండ్ కండి, రెండు చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలో చేరండి. ఇక్కడ ఒక నా మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ భార్య ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్, గ్రూప్ 1 రాసింది, గ్రూప్ 2 రాసింది, పోలీస్ కానిస్టేబుల్ రాసింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ రాసింది, అన్ని ఉద్యోగాలు రాసింది.
పాపం ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. పోనీ డిసప్పాయింట్ అయిందా? అమ్మో నేను పీజీ చదివినా, నేను డిగ్రీ చదివినా, నేను ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తానా అని అమ్మాయి ఫీల్ కాలే. షీ జాయిన్డ్ యాజ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ షీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ టు అచీవ్ ద బిగ్గర్ జాబ్, దట్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2. తన ప్రయత్నం కొనసాగించింది, కానీ ఒక మెట్ అయితే జీవితంలో పైన పడ్డది కదా. ఐ షుడ్ డూ సంథింగ్. ఒక అట్లా ఒక ముందుకు పోతా ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.